మనం ఈ వీడియోలో పోషణ్మా 2024లో భాగంగా సాక్ష్యం వీక్ 2024ను ఓన్లీ మనం సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లలో చేయాల్సినటువంటి ఈవెంట్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ మెమోని అయితే చూద్దామండి. ఇందులో మనము సాక్ష్యం అంగన్వాడీ 2022-2023 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లలో మనకు ఈ యొక్క పోషణ్మా 2024లో భాగంగా మనకు సాక్ష్యం అంగన్వాడీ వీక్ అని చెప్పేసి జరపాలని చెప్పేసి సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లలో మనకైతే ఒక సర్క్యులర్ మెమో అనేది రావడం జరిగింది. ఆ యొక్క సర్క్యులర్ యొక్క సారాంశం ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మనము మొదటగా వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి మనకు సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ను అయితే మనకు ఇనాగ్రేషన్ చేశారు. మనకు ఇది వచ్చేసి షెడ్యూల్ సెప్టెంబర్ 30 వరకు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఏముందంటే ఈ యొక్క లాస్ట్ వీక్ మనం పోషణ్మా నుంచి చేస్తున్నా ఉన్నాం కదా, ఇందులో వచ్చేసి లాస్ట్ వీక్ను వచ్చేసి సాక్ష్యం వీక్గా పరిగణిస్తారన్నమాట. ఇందులో వచ్చేసి మనం సెప్టెంబర్ 23 టు సెప్టెంబర్ 28 వరకు చేయాల్సినటువంటి కార్యక్రమాలను అయితే ఇందులో చూద్దామండి. మొదటగా ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఏంటంటే సాక్ష్యం వీక్లో ఇక్కడ చూస్తే మనము మొదటగా వచ్చేసి సైట్ విజిట్స్ అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ సైట్ విజిట్స్లు ఏమంటే ఆఫీసర్స్ విల్ విజిట్ అప్గ్రేడెడ్ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ టు ఎన్జూర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆపరేషనల్. సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ని అయితే మనము వర్క్ అవుతున్నాయా లేదనేది మన ఆఫీసర్స్ అయితే విజిట్ చేస్తారు ఈ యొక్క సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ను. తర్వాత వచ్చేసి ఈ సాక్ష్యం వీక్లో చేయాల్సినటువంటి డైలీ యాక్టివిటీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఏంటంటే ఈ రోజువారీ కార్యక్రమాలలో మొదటగా వచ్చేసి సెలబ్రేట్ కంపల్సరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీ డే అనేది ఒకటి అయితే జరపాలండి. తర్వాత వచ్చేసి ఆర్గనైజ్ రంగోలీ కాంపిటీషన్స్ ఫర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. మన సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లలో అడల్ట్స్ అండ్ గర్ల్స్కి అయితే మనము రంగోలీ ముగ్గుల పోటీలు అయితే నిర్వహించాలి. తర్వాత మూడోది వచ్చేసి కండక్ట్ చిల్డ్రన్స్ కాంపిటీషన్స్ ఇన్ రైమింగ్ పెయింటింగ్ డ్యాన్స్ అండ్ ఫ్యాషన్ షోస్ కూడా మన అంగన్వాడీ సెంటర్లో సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లలో అయితే నిర్వహించాలని మనకు రోజువారీ కార్యక్రమాల్లో ఇచ్చాడు. తర్వాత వచ్చేసి మనకు రైజ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్ అమాంగ్ ద బెనిఫిషరీస్. ఈ పథకం యొక్క బెనిఫిట్స్ని అయితే మన యొక్క లబ్ధిదారులకైతే మనము అవగాహన అనేది పబ్లిక్ అయితే అవేర్నెస్ అయితే కల్పించమని చెప్పి చెప్పారన్నమాట. తర్వాత వచ్చేసి డే క్రాఫ్ట్ సెషన్స్లలో హోల్డ్ ఇంటరాక్టివ్ డే క్రాఫ్ట్స్ వర్క్షాప్ వేర్ చిల్డ్రన్ కెన్ క్రియేట్ సింపుల్ ఫన్ క్రాఫ్ట్స్ విత్ దేర్ మదర్స్ అన్నమాట. అంటే పిల్లలు వారి యొక్క తల్లులతో కలిసి ఈ యొక్క క్రాఫ్ట్స్ను మన పేపర్ క్రాఫ్ట్స్ను అయితే చేయమని చెప్పి చెప్పారన్నమాట. కొంచెం ఫన్నీగా ఉండేటివి, సింపుల్గా ఉండేటివి, వారి యొక్క క్రియేటివిటీని అయితే మనము ప్రమోట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎందుకంటే తొందరగా నేర్చుకోవడానికి ఇది వీలుంటుందని చెప్పేసి మనకు ఈ డే క్రాఫ్ట్ సెషన్స్ అనేది ఇచ్చాడనమాట. సో ఇందులో మనకు సింపుల్గా ఇన్నోవేటివ్గా తర్వాత ఫన్గా ఉన్నటువంటి క్రాఫ్ట్స్ని అయితే తల్లుల సమక్షంలో చేయమని చెప్పి చెప్పారు. ఈ యొక్క ఈ 5 రకాలైనటువంటి యాక్టివిటీస్ని అయితే మనము ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి డే ఆఫ్ ఇనాగ్రేషనల్ యాక్టివిటీస్ సెప్టెంబర్ 30 మనం చేయాల్సినది ఏంటంటే ఎన్జూర్ ప్రిపేర్నెస్ అంగన్వాడీ సెంటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనము ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్లలో మొదటగా అంగన్వాడీ సెంటర్లను అయితే 30th రోజు సంసిద్ధతగా ఉంచాలి. తర్వాత రికార్డ్ ఏ షార్ట్ వీడియో డ్యూరింగ్ ద ఇనాగ్రేషన్. ఆ ఇనాగ్రేషన్ రోజు ఒక షార్ట్ వీడియోను కూడా రెడీ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. తర్వాత హోస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ అట్ ద ప్రాజెక్ట్ లెవెల్. ప్రాజెక్ట్ లెవెల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కార్యకలాపాలను అయితే నిర్వహించమని చెప్తున్నారు. అలాగే ఇన్వాల్వ్ బెనిఫిషరీస్ లోకల్ లీడర్స్ అండ్ కమ్యూనిటీ. ఇందులో ఈ యాక్టివిటీలో బెనిఫిషరీస్ను మరియు లోకల్ లీడర్స్ను ప్రజల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా మనము సాక్ష్యం వీక్ని అయితే మనము చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్లలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు. అలాగే మనము నిర్వహించిన తర్వాత మనము రిపోర్టు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి, డివై క్రాఫ్ట్ సెషన్స్ మనము తల్లుల సమక్షంలో పిల్లలు ఫన్గా సింపుల్గా ఎన్ని చేశారనేది, నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఎన్ని చేశారు, తర్వాత డౌన్లోడ్ సీవీఎస్ఆర్ ఎక్సెల్ ఫార్మాట్, ఇవి వీడియోలు కానీ తర్వాత రిపోర్ట్ కానీ
ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత హై క్వాలిటీ ఫొటోస్ కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట అంగన్వాడీ సెంటర్ నుంచి. తర్వాత కంపల్సరీ ఈసీసీ డే సెలబ్రేషన్ డ్యూరింగ్ ద వీక్ ఎన్ని యాక్టివిటీలు చేశారు, తర్వాత వీడియోస్ కానీ ఎక్సెల్లో రిపోర్ట్ కానీ పెట్టారా, అలాగే హై క్వాలిటీ ఫొటోస్ కూడా పెట్టాలి. అలాగే రంగోలీ కాంపిటీషను అడల్ట్స్ అండ్ గర్ల్స్కి నిర్వహించింటే నంబర్ ఆఫ్ టోటల్ యాక్టివిటీ ఎన్ని చేశారు, డౌన్లోడ్ యాక్టివిటీ ఎన్ని చేశారు, హై క్వాలిటీ ఫొటోస్ ఇచ్చారా లేదా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ప్రైమింగు, పెయింటింగు, డ్యాన్సింగు, ఫ్యాషన్ కాంపిటీషన్ ఫర్ చిల్డ్రన్స్ అన్నమాట. సో వాళ్ళకి కూడా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఎన్ని చేశారు ఆ రిపోర్టు, అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మనమైతే మన ప్రాజెక్ట్ ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి సాక్ష్యం వీకు సంబంధించి మనం చేయాల్సినటువంటి యాక్టివిటీసు. ఇవి ఓన్లీ సాక్ష్యం సెంటర్స్కి అప్గ్రేడేషన్ అయినటువంటి సెంటర్లు మాత్రమే 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లలో ఈ యొక్క సాక్ష్యం వీక్ని అయితే చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి.